దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ దినాలు భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము. వరదల వల్ల, మనుషుల వల్ల, బాధల వల్ల, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు, అపనిందలు, ఎంతో భయంకరమైన పరిస్థితులు. చంటి బిడ్డల్ని కూడా విడవకుండా భయంకరమైన పరిస్థితికి చంపేస్తూ ఉన్నారు. ఎంత మహాభయంకరమంటే పేపర్ చూడాలన్నా భయం వేస్తూ ఉన్నది. భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నామంటే అది ఆయన ఉచితమైన కృప, ఆయన కనికరం, ఆయన ప్రేమ, ఆయన దయ మనపై ఉన్నందుకే మనం బ్రతుకుతూ ఉన్నాం. అందుని బట్టి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమంను మీరు అనేక మంది వీక్షిస్తున్నారు, అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు కూడా జరిగిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేక మంది ఈ టీవీ కార్యక్రమం చూస్తున్నామమ్మా. మీ కార్యక్రమం చూస్తున్నప్పుడు మాకెంతో ఆదరణ కలుగుతున్నది, ధైర్యం కలుగుతుంది. మేము ధైర్యం చెడిపోతున్నప్పుడు మీ వాక్యం ద్వారా బలపడుతున్నాము అని ఎంతోమంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు. అందుని బట్టి దేవునికి వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. బలహీనరాలని, శక్తిహీనరాలని ఎప్పుడు ఆగిపోతుందో నాకు తెలియదు, కానీ బ్రతికున్నప్పుడే ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు నిలబడాలి. అనేక మంది నిరాశ్రయులై, అనేక మంది వేదనలో, బాధలో, దుఃఖం ఉన్న వారిని ఆదరించడానికి ప్రభు నన్ను నిలబెట్టిన ఆయన అని ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా ఆ రీతిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇచ్చిన ఈ దినాన్ని బట్టి దేవునికి వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, ఘనమైన పాదాలకు వందనాలు తండ్రి. ఈ దినం మాకు ఇచ్చారయ్యా. వేలాది మంది ఈ దినాన్ని చూడలేక గతించిపోయినారయ్యా. మేమేదో నీతిమంతులమని కాదు, మేము గొప్పవారమని కాదు నాయన. నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని బ్రతకనిస్తున్నావయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఎప్పుడు మేము ఆగిపోతామో మాకు తెలియదయ్యా. బ్రతుకున్నప్పుడే నీ కొరకు బ్రతికి, నీ కొరకు జీవించి, మా కుటుంబాలను, మా బిడ్డల్ని నీతో పాటు ప్రభా ఉండడానికి, మేము ఈ లోకంలో సిద్ధపాటు కలిగి జీవించడానికి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇదిగో ప్రభా, మరి అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారయ్యా. నాయన, వారి కుటుంబాలను ఆదరించండి బాబు, వారిని ధైర్యపరచండి బాబు. అయ్యా మీకు వందనాలయ్యా, కృప చూపండి. ఇదిగో బలహీనరాల్ని బాబు నీ బలముతో నింపు నాయన, శక్తిహీనరాల్ని నీ శక్తితో నింపు నాయన. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో ప్రభువా నాయన నన్ను నాయన ఆయతపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు నాకు సహాయం చేయండి బాబు. అయ్యా మీరు మాతో మాట్లాడండి, ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మాట్లాడండి. మీరు మాట్లాడి మహిమ పొందుకోండి. ఏ వేదనతో, ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు నాకు తెలియదు, కానీ మీకు తెలుసయ్యా. హృదయ వేదన తెలుసయ్యా, కన్నీటి వేదన మీకు తెలుసయ్యా. అయ్యా వారి కన్నీటిని తుడుమని ప్రార్థిస్తున్నావు నాయన. నువ్వు అందుకే ఈ లోకానికి వచ్చినావు బాబు, మా కన్నీటిని తుడవడానికి ప్రభువా, మా బాధల నుంచి విముక్తి కలగ చేయడానికి నువ్వు లోకానికి వచ్చినావు బాబు. అయ్యా అందుని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు, వందనాలు. ఇదిగో ప్రభా మాట్లాడనయ్యున్న నేను ప్రభా, నీ సిలువ చాటికి నన్ను మరుగుపరిచి అంధకార శక్తులన్నింటిని యేసు మీ నామంలో బంధిస్తూ దురాత్మ సమమున అగ్నిత కాల్చివేస్తున్నావయ్యా. అయ్యా నా నోటికి బూరగా ఉండి మీరే మహిమ పొందుకొనమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. యోబు భక్తుడు అంటున్నాడు, యోబు గ్రంథం 14:5 నరుల ఆయుష్ కాలము పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. పరిమితి కలదట, ఆ సంఖ్య ఆయనకు తెలుసట, మనకెవ్వరికి తెలియదు. మించజాలని వయో పరిమాణముని వారికి నియమించి ఉన్నావు. కూలి వారి వలె తమకు నియమింపబడిన పని వారు ముగించే వరకు వారు విశ్రమము నొందినట్లు వారి వైపుకు చూడకయుండు అన్నారు. నిజమే, కూలి వాళ్ళు జీతం పొద్దునిచ్చి సాయంకాలం కూలి వాళ్ళు జీతం ఇస్తే వెళ్ళిపోతారు కదా ఎవరిది అక్కడ. అట్లనే మన జీవితాలు కూడా అంతే. అందుకే అన్నాడు పరిమితి గలదట, అంటే ఇంతవరకే, ఇన్ని నెలలు, ఇన్ని రోజులు, ఇన్ని గంటల వరకే మనం బ్రతుకుతామన్నట్టు. అది ఆయనకు తెలుసు.
మనకి తెలియదు. మనం అనుకుంటాం ఈ లోకం అంతా నాదే, నేను ఇంకా బ్రతకాలి, ఇంకా నేను చెయ్యాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా చాలా గడించాలని అనుకుంటాం. కానీ ఆయన ఈ రాత్రి పిలిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఒకసారి ఆలోచించేయండి. మన భక్తులు కాకుండా మనతో ఉన్న వాళ్ళందరూ ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అందుకే అంటున్నాడు మరి యెషయా గ్రంథం 57 అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, నీతిమంతులు నశించుట భూమి ఎవరినూ దాన్ని మనసును పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారని ఎవరికి తోచదు, వారు విశ్రాంతిలో ప్రవేశించున్నారన్నాడు. నీతిమంతులు నశించుట ఎవరికి మనసును పెట్టరట. అనేక మంది వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, గబగబా వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? పరలోకానికి వెళ్ళాలని. ఈ లోకంలో కష్టపడ్డారు, శ్రమలు అనుభవించారు, బాధలు అనుభవించారు, కానీ మనం పరలోకానికి వెళ్ళడం. అందుకే అన్నాడు 1 పేతురు రాసిన పత్రిక 2:11 వచనంలో అన్నాడు, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్య జన్లు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించరో ఆ విషయంలో వారు మీ సత్ప్రక్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతి మాల్కొంచున్నానని పేతురు అంటున్నాడు. అవును, పరదేశం యాత్రికులు గుర్తుపెట్టుకోవాలి. నా ప్రియబిడ్డలారా, వాక్యం వింటున్నాము, అయ్యో పరదేశం కాదండి, ఇంకా సంపాదించాలి, ఇంకా ఇండ్లు కట్టుకోవాలి, ఇంకా బిల్డింగ్లు కట్టుకోవాలి, నా పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలండి, పెళ్ళయ్యాక బిడ్డలు పుట్టాలి, బిడ్డలకు మనమరాలు మనమళ్ళు పుట్టాలి, ఇదే ధోరణి నడుస్తుంది. కానీ ఆయన అన్నాడు పరదేశులం యాత్రికులం అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13 వచనములు అంటున్నాడు, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి పొందారు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అవిశ్వాసం ఉందా? పరదేశలం యాత్రికులు వందనం చేసి మృతి పొందారట. విశ్వాసం, మనకు పరలోకం ఉంది, ఈ లోకం విడిచిపెట్టిన పరలోకానికి మేము వెళ్ళిపోతాం అనే విశ్వాసంలో వాళ్ళు బ్రతికినట్లు మనం చూస్తున్నాం. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగింది. అయితే మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుణ్ణని అనిపించుకుంటకు దేవుడు వారిని గుర్చి సిగ్గుపడాడు. దేవుడు ఉన్నాడు, ఆయన తప్పకుండా మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తారు. విశ్వాసం. అందుకని అందచేత తాను వారి దేవుణ్ణని అనిపించుకుంటకు దేవుడు వారిని గుర్చి సిగ్గుపడు ఏలేనగా వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచిన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి పరలోక పట్టణం సిద్ధపరిచిన్నాడు. ఆ పరలోక పట్టణానికి వెళ్ళడానికి ఈ లోకంలో యాత్రికులం పరదేశులం అన్నారు. యాత్ర ముగించారు, విశ్వాసంతో మరణించారు వాళ్ళు. నీకుంది అవిశ్వాసం? నా ప్రియబిడ్డలారా, విశ్వాసంలో జీవిస్తున్నావా అనుకుంటున్నావా? అయ్యో ఇదంతా నాదే అంటున్నాడు. ఇంకేమంటాడంటే, మనల్ని ఏ విషయమై దుర్మార్గులని పిలుస్తున్నారో వాళ్ళ దగ్గర మన సత్ప్రవర్తన కలిగి ఉండాలంట. మంచి ప్రవర్తన గలవరం ఈ లోకంలో ఉన్నప్పుడు. మంచి ప్రవర్తన, మంచి బుద్ధి, దేవుణ్ణి నిరీక్షించుతూ దేవునిలో నడుచుకుంటూ యాత్రికులమయ్యా, పరదేశులం. అనేక మందిని సిలువ దగ్గరికి నడిపించడానికి కొరకు, అనేక మందిని పరలోకానికి మనం తీసుకెళ్ళడానికి కొరకు నువ్వు నేను సిద్ధపడి ఉండాలని దేవుడు. అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారంటే మనకు ఒక సిగ్నల్, నీది కూడా ఎప్పుడో టైము అని. మనది ఎప్పుడు టైమో మనకు తెలియదు. అందుకే సమ్మర్ పెట్టినప్పుడు అక్కడ పెడతారు, అందరూ వచ్చి ఆయనను చూసుకుంటూ పోతూ ఉంటారు అందరు. ఎందుకు చూస్తారు? ఒకసారి అనుకోవాలి మనం కూడా, ఇది కూడా నాది కూడా ఇలాంటి పరిస్థితి కదా, నేను కూడా ఒకరోజు వెళ్ళిపోవాలి కదా. పగ ద్వేషం, ఈర్ష, కక్ష ఇవన్నీ పెట్టుకోకుండా ప్రేమ, జాలి, కనికరం, దయ మన పట్ల ఎప్పుడైతే ఉంటుందో మనము ఆ పట్టణం. అందుకే అంటున్నాడు వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. అందుకే నేను ఎబ్రిలకు రాసిన పత్రిక 13:14 వచనంలో అన్నాడు, నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు. మనకు ఉందనుకుంటున్నావా? ఇది కట్టుకుంటున్నాం, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసుకుని ఓ అంత అనుకుంటున్నావా? కానీ పౌలు భక్తుడు అంటున్నాడు, నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు, కానీ ఉండబోవచ్చున్న దానికోసము
ఎదురు చూస్తున్నాం, అది నిరీక్షణ. ఆ నిరీక్షణలో ఎదురు చూడాలి మనం. మన కొరకు పట్టణం ఉంది, ఉండబోచున్న దానికోసం ఆ పట్టణానికి వెళ్ళాలంటే ఈ లోకంలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపడుతున్నావా? పెళ్ళికి రమ్మంటే ఎంత బాగా సిద్ధపడతామో, నగలు బట్టలు అన్నీ పెట్టుకొని ఓ నన్ను అందరు చూడాలని సిద్ధపడుతున్నా. రేపు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం తీసుకుని వెళ్దాం అనుకుంటున్నావు? ఆయన అన్నాడు, పౌలు భక్తుడు అన్నాడు, నా ఆనందమును మహిమ మీరే కదా అన్నాడు. అవి అవి తీసుకుని వెళ్తామా? ఏం తీసుకుని వెళ్ళాలనుకుంటున్నావు? అందుకే అన్నాడు 38వ వచనంలో అంటున్నాడు, అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు, దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు సిద్ధపరచండి. అందుకే మనం ఎప్పుడు చచ్చిపోయినా భయం లేదు. ఎందుకు భయం లేదు? మనం తప్పకుండా నిలవరమైన పట్టణమే, లేకుండా ఇక్కడ లేకున్నా పరలోక పట్టణం మన నివాసం అని మనము అనుకుంటున్నాం. కాబట్టి దేవుడు అందుకే అంటున్నాడు, మొదట పేతురు రాసిన పత్రిక 1:17 అంటున్నాడు, మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఏమంటున్నాడంటే భయముతో గడుపుడి అంటున్నాడు. మనం భయంతో గడుపుతున్నావా? పరదేశులై ఉన్నంత కాలం అంటున్నాడు, పరిశుద్ధతతో మనం గడపాలని ఆయన కోరుకుంటున్నాడు. మన ముందం అట్లా ఆ రీతిగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డలారా, మరి అనేక మంది కుటుంబాల్లో తండ్రిని పోగొట్టుకున్నారు, భర్తను పోగొట్టుకుని అనేక మంది ఉన్నారు, అనేక మంది వేదనతో ఉన్నారు కుటుంబాల్లో. ప్రభు అన్నాడు, దుఃఖపడకండి, ఇగో పరలోక పట్టణం ఉన్నది, ఆ పట్టణానికి నిన్ను నేను తీసుకెళ్తాను అన్నాడు. నా ప్రియబిడ్డ, ఆలోచన చేస్తున్నావా? ఎప్పుడు ఆగిపోతామో మనకి తెలియదు. కానీ అందుకే అంటున్నాడు యెషయా గ్రంథం 62:11 అంటున్నాడు, ఆలకించుడి బూది గంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింప చేసి ఉన్నాడు, ఇదిగో రక్షణని యుద్ధకు వచ్చుచున్నదని, ఇదిగో ఆయన ఇచ్చే బహుమానం ఆ యుద్ధనే ఉన్నది, ఆయన ఇచ్చే జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయండి. బహుమానం ఇస్తాడట. నా ప్రియబిడ్డలారా, భయముతో మనం గడిపినప్పుడు, ప్రభు ఉన్నాడని, పరదేశులం యాత్రికులమని అనుకున్నప్పుడు తప్పకుండా ఆయన మనకి బహుమానాన్ని ఇవ్వడానికి రాబోతున్నాడు. నా ప్రియబిడ్డ, ఏ రీతిగా ఉన్నాం మనము? ఎప్పుడు ఆగిపోతామో మనకు తెలుసా? మనకి తెలియదు. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తామో తెలుసా? తెలియదు. కానీ అందుకే అంటున్నాడు ప్రకటన గ్రంథం 22:11 ఉన్నది, కాలము సమీపమై ఉన్నది, అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపిత్రుడైన వాడు ఇంకను అపిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చెప్పిన ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. ఆయన వద్దుందంట, ఆయన జీతం పట్టుకొని వస్తున్నాడు. ప్రతి వాని క్రియలు చెప్పిన ఆయన జీతాన్ని పట్టుకొని వస్తున్నాడట. నా ప్రియబిడ్డ, ఆ జీతం నీకు కావాలా? ఆ జీతం కావాలంటే పరిశుద్ధంగా ఉండమంటున్నాడు, నీతిగా ఉండమంటున్నాడు, న్యాయంగా ఉండమంటున్నాడు. ఇంకను నీతిమంతుడుగానే ఉండడు, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధంగానే, ఇంకా రోజు రోజుకి ఇంకా మనం పరిశుద్ధులం అయిపోవాలి, రోజు రోజుకి ఇంకా పవిత్రంలోనే జీవించాలి పవిత్రంగా. ఆయన అంటున్నాడు, నేను జీతం తీసుకొని వస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? అలకిస్తానంటున్నాడు. ఆ తర్వాత నేను చచ్చిపోయాక చేస్తానండి, ఇంకేముండదు. ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రభు కొరకు నిలబడినప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రభు కొరకు జీవిస్తే దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే అన్నాడు పౌలు భక్తుడు, అన్నాడు అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము, నేను ప్రభు అయిన యేసు వల్ల పొందిన పరిచర్యను తుది ముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు అంటున్నాడు. ప్రియమైందిగా ఎంచుకోవట్లేదు అంటున్నాడు ప్రాణాన్ని. ఎందుకరకంటే ఆయన పరిచర్యను తుదముట్టించాలని నీకుంది ఆ విశ్వాసం? నువ్వు తుదముట్టించాలని పరిచర్య ఆయన పరిచర్య చేస్తున్నావు? ఎప్పుడు చూసినా కష్టాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవే. అయ్యగా అమ్మగారు ప్రార్థన చేయండి, అమ్మగారు ప్రార్థన చేయండి, నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, నా భర్త కొరకు ప్రార్థన చేయండి. ప్రభు వచ్చేస్తున్నాడమ్మా, ఎప్పుడు ఆగిపోతామో తెలీదు. ప్రభు కొరకు ఎప్పుడు జీవిస్తావు? ప్రభు కొరకు ఎప్పుడు ప్రకటిస్తావు? నీతిమంతులు కొనుపబట్టి ఎవరి మనసును పెట్టరు అంటున్నాడు.
అందుకని పరదేశులు యాత్రికులు అన్నాడు. నా ప్రివిడి వాక్యం వింటున్నా నా ప్రివిడ. అందుకని పౌలు భక్తి అంటున్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7 ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటుని, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టంగా ఎంచుకొంచున్నాను. క్రీస్తును సంపాదించుకొని, నువ్వెవరిని సంపాదించుకుంటున్నావు? ఈ లోకాన్ని సంపాదించుకుంటున్నావా? ఆశ చూపి మోసం చేస్తుంది. నా ఆస్తి, నా గుమ్మలు, నాది 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 అన్నాడు ప్రభు. అన్నాడు ధనవంతుని అంటున్నాడు, ఇదిగో ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను అంటున్నాడు. ఇవెవరవగును అన్నాడు. కానీ భగవద్భక్తుడు అంటున్నాడు, క్రీస్తును సంపాదించుకొని, క్రీస్తు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడటంటుంది ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబెడుతున్నో దాన్ని పట్టుకొని వాళ్ళని పరిగెత్తుచున్నాను అన్నాడు. పరిగెడదమ్మా, ప్రభు కొరకు. ఎప్పుడు ఆగిపోతామో తెలియదు బిడ్డ. ఇగో అనేక మంది మరణించిపోతున్నారు, భర్తలు వెళ్ళిపోతున్నారు, భార్యలు ఉండిపోతున్నారు, భార్యలు వెళ్ళిపోతున్నారు, భర్తలు ఉండిపోతున్నారు, బిడ్డలు ఉంటున్నారు. ఎప్పుడు ఎక్కడ ఆగిపోతామో తెలియదు. అందుకే అన్నాడు, దాన్ని అయితే ఒక్కటి చేయించున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు బహుమానము పొందవలనని గురి ఎద్దకే పరిగెడుతున్నానని. నువ్వు పరిగెడుతున్నావన్న ప్రివిడ, ఈ వాక్యం ఏంటున్నా నా ప్రివిడ. అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. చాలా వేదనకరం. ఆ కుటుంబాల్లో శాంతి సమాధానం లేదు, వేదనతో దుఃఖంతో ఉన్నారు. నా ప్రిబిడ్డ, మనం కూడా వెళ్ళిపోవాలి కదా, ఓ దినాన్ని వెళ్ళిపోతాం కదా. వందనం చేసి పరదేశులం యాత్రికులం, అయ్యా మా ఆయుష్ ఎంతదయ్యా, వట్టి అల్పమైందయ్యా, వట్టి నీటి బుడగలాతిదయ్యా, ఎప్పుడు ఆగిపోతామో మాకు తెలియదయ్యా. నీ కొరకు బ్రతుకుతామయ్యా, నీ కొరకే జీవిస్తామయ్యా, నీలో బ్రతుకుతామయ్యా, నీ వాక్యాన్ని పరిచర్య చేస్తామయ్యా అని నువ్వు ఎప్పుడైతే మనసులో అనుకుంటావో తప్పకుండా ఈ లోకంలో చచ్చిపోయినా పరలోకానికి చేరతావు. పరలోకానికి వెళ్ళాలని ఆశ లేదా? ప్రభు బహుమానం తీసుకొని వస్తున్నాడు, నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు ఇస్తాడు? ఉట్టి ఇచ్చేస్తాడు అనుకుంటున్నారా బిడ్డ? వట్టి ఇయ్యాడు. మనం చూస్తున్నాం ఇప్పుడు అంత ఆటలు బాగా పోటీలు అవుతున్నాయి. ఆటలు పోటీల్లో ఉన్నప్పుడు ఎంత పరుగులు పెడతారు, రన్నింగ్ రేస్, పరుగెత్తి 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 ఎంతో ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి అంత వందల మంది మధ్యలో ఒక్కరికి మాత్రము కప్పు దొరుకుతుంది, బహుమానం దొరకాలంటే అంత ఈజీ కాదు. దేవుడు నాకు ఇచ్చేస్తున్నాడు అనుకుంటున్నావేమో. నా ప్రియబిడ్డ, ఉన్నతమైన పిలుపుకు బహుమానం పొందాలని పౌలు భక్తుడు ఏ రీతిగా అయితే అన్నాడో మనం కూడా ఆ రీతిగా అన్నాడు. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు, అంటున్నాడు 89:10 నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకును, ఎంత వ్యర్థంగా నీవు నరులందరినీ సృజించినావు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకుని వాళ్ళెవడు? ప్రభా, నీ విశ్వతతోడని నీవు దావీదుతో ప్రమాణం చేసిన తొల్లిటివి అని ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఆయుష్ ఎంత కాలము, కొద్దిదే మన ఆయుష్కాలం. ప్రబిడ్డలారా, మనసును పెడదాం. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ప్రభు కొరకు జీవించాలి, ఆయనతో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మనం జీవించాలి, ఆయనతో ఉండి ఆయనలో బ్రతకాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అన్నాడు యాకోబు రాసిన పత్రిక 4:4 అన్నాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా, కాబట్టి ఎవడు ఈ లోకంలో స్నేహము చేయగొన్నవాడు దేవుడికి శత్రువగును. స్నేహం చేస్తున్నావేమో పరదేశులం యాత్రికులమని, మనం ఉండేది కొద్ది కాలమని. ఆయుష్ ఆయన ఇస్తేనే మన కాల పరిమితులు, ఆయన నెలలు కూడా ఆయనకు తెలిసే ఉన్నాయని యోబు అన్నట్లు, మనం బ్రతికుండగానే వెలికుండగానే దీపం ఉండగానే మన ఇల్లును చక్క పెడుతూ అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అన్నాడు యాకోబు పత్రిక 4:13 అన్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు, నేడైనను రేపైనను నొకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించమురండి చెప్పుకొని వారలారా, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి
ఇది అది చేతమని చెప్పుకొనవలను అని దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది. నా ప్రియబిడ్డ, దేవుని చిత్తమైతే బ్రతుకుంటాం మనం. మరుక్షణం ఏమవుతామో కూడా నాకు తెలియదు. మీకు తెలుసా? నాకైతే తెలియదు ఏమవుతుందో. ఎప్పుడు మరణం మన కిటికీలు ఎక్కుతుంది అంటున్నాడు. అందుకే అంటున్నాడు, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన మా నోటి మాటను అవలంబించుడి. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనములు అంటున్నాడు, మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలు ఆర్పు విద్య నేర్పుడి, వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనం లేకుండాను వారిని నాశనం చేయటకై మరణం మన కిటికీలు ఎక్కుచున్నది, మన నగర్లలో ప్రవేశించున్నది. మరణం మన కిటికీలు ఎక్కుతుంది. నిజమే, మన బిడ్డలు, యవన బిడ్డలు, చిన్న చిన్న బిడ్డల్ని కూడా ఎత్తుకొని పోయి మానభంగం చేసి చంపేస్తున్నారు. భయంకరమైన పరిస్థితుల్లో మనమున్నాం. నా ప్రియబిడ్డ, నువ్వు కాపాడాలంటే ఆయన కొరకు బ్రతకాలి, ఆయనలో జీవించాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి, ప్రభుత్వం పెనుగులాడుకోవాలి. ఎప్పుడు మా జీవితం ఆగిపోతుందయ్యా, మా బిడ్డలు ఎప్పుడు ఆగిపోతున్నారో మాకు తెలియదయ్యా అని నువ్వు ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు నీ బిడ్డల్ని దేవుడు రక్షిస్తాడు, నీ బిడ్డల్ని కాపాడుతాడు, మన కుటుంబాలను కాపాడుతాడు. రోదనం చేయి, స్త్రీలను పిలవనప్పుడు అన్నాడు. రోదనం చేస్తున్నామా? మీరు రోదనం చేయండి అమ్మగారు, మీరు నా కొరకు కన్నీరు కార్చండి, మేము మాత్రం కన్నీరు కార్చమండి, మేము ప్రార్థన చేస్తున్నాంలేండి అంటున్నారు. నా ప్రియబిడ్డ, మీరు రోదనం చేయాలి, మీరు కన్నీరు కాల్చాలి. మన ఇంటిలో మరణము మన కిటికీలు ఎక్కకుండా ఆయన రక్త కంచెను వేస్తే మనం బ్రతుకుతాం ఈ లోకంలో. అదైనా కూడా భయముతోను భక్తితోను గడపమంటున్నాడు ఆయన, పరదేశం యాత్రికులం కాబట్టి. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, మనసును పెడుతున్నావా? అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, మనం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ప్రభు కొరకు జీవించవా? ప్రభు కొరకు నిలబడవా? అందుకే అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయమంటున్నాడు, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉందాం, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. పరిశుద్ధంగా ఉందామా? నీతిమంతులుగా ఉందామా? యథార్థవంతులుగా ఉందామా? మనకుంటే బహుమానం ఆయన ఇస్తాడు. ఎవరి క్రియలు చెప్పిన వారికి జీతం తీసుకొని వస్తానంటున్నాడు. నీ క్రియలు ఎలాగున్నాయో నేను చెప్పలేను, కానీ విశ్వాసములో మనం బలపడి ఆయన కొరకు మనం బ్రతికినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దేవుడు జరిగిస్తాడు తప్పకుండా. మనతో ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని ఆయన రాజ్యానికి తీసుకెళ్ళి ఆయనలో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. నా ప్రియబిడ్డ, అందుకే అన్నాడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం, మరియు గొప్ప వారేమి, కొద్ది వారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడను. ఆ గ్రంథములందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని, నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలో ప్రవేశించడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏ రీతిగా ఉన్నాం మనం? మన పేరు ఆ జీవ గ్రంథంలో రాయబడాలని అంటే పరిశుద్ధంగా జీవి. అందుకంటున్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి. ప్రభు అంటున్నాడు, మీరు పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థతగా ఉండాలి. అప్పుడు మనం చనిపోయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే మనం పరలోక పట్టణానికి వెళ్తాం, అంటే జీవంలోనికి వెళ్తాం, జీవంలోనికి దాటుతాం మనం, జీవంలోనికి నడిపిస్తాడు ఆయన. ఈ లోక శ్రమలన్నీ ఎన్నదగినవి కావు. భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన మనల్ని కాపాడుతాడు. కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. నీతో ఉన్న దేవుడు, నీలో ఉన్న దేవుడు గొప్పవాడు అందరికంటే. మనం ఆయనలో బ్రతకాలని, ఆయనలో ఉండాలని, ఆయనతో జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, బ్రతికిన కాలం ప్రభు కొరకు జీవిస్తూ ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఇబ్బందులు ఇవన్నీ ఎప్పటికీ ఉండేటియే, కానీ పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో మనం సిద్ధపడి ఉండాలి.
మనకి ఏవేవి లాభకరం ఉన్నాయో అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకొని, పౌలు భక్తుడు అన్నట్టు క్రీస్తును సంపాదించుకొని క్రీస్తు కొరకు బ్రతుకుతూ, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అన్నాడు. నేను బ్రతుకుట క్రీస్తే అన్నాడు కాబట్టి మనము కూడా బ్రతుకుట క్రీస్తే అని విశ్వాసంలో బలపడుతూ ఆయనలో జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. బ్రతుకున్నప్పుడే ప్రభు కొరకు జీవిద్దాం. నువ్వు బ్రతుకున్నప్పుడే నువ్వు దేవుని కొరకు సేవలో నిలబడాలనుకుంటున్నావా? సేవ కొరకు నిలబడు. నువ్వు బ్రతుకున్నప్పుడే నేను స్వార్థ సేవ చేస్తాను, కష్టాలు వచ్చినా నష్టం వచ్చినా బాధలు వచ్చినా ప్రభు కొరకు నేను నిలబడతానన్నవా? నిలబడు. కానీ వెనుక తట్టు చూడక, వెనుక తట్టు చూడద్దు, ముందుకే సాగి. ఆయన అంటున్నాడు, బహుమానము పొందవలనని గురి ఎద్దకే పరిగెడుతున్నాను అన్నాడు పౌలు భక్తుడు. మనం కూడా పరిగెడదాం, బహుమానం పొందుకుందాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఏ క్షణమొస్తాడో ఏ నిమిషంలో మనం వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి బ్రతికొండి, ప్రభు కొరకు జీవిస్తామని. అందుకే మీ జీవం ఏ పార్టీది అన్నాడు. అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మన జీవితాలకు అయా నీ చిత్తమైతే మమ్మల్ని బ్రతుకుంచాయా, అయా నీ చిత్తమైతే మేము బ్రతికి నీ కొరకు బ్రతుకుతామయ్యా, నీ సేవలో మేము వాడబడతామయ్యా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రభు మనకి సహాయం దయచేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, గొప్ప దేవుడు ప్రభువా, అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారయ్యా. నీతిమంతులు కొనుపబట్ట వారి మనసును పెట్టరన్నావు అన్నారు ప్రభువా. అవును ప్రభువా, అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎన్నో కుటుంబాల్లో వేదన, దుఃఖము, బాధ, అవమానము, ప్రభువా నిరాశ, నిస్పృహల్లో ఉండి ఇంకా మా బ్రతుకులు ఎందుకు అనుకుంటున్నారు. కానీ వారు పరలోక రాజ్యానికి వెళతారని, తప్పకుండా మేము కూడా ఒకరోజు పరలోక రాజ్యానికి వెళతామని, ఇది ఆ నిరీక్షణ కలిగి జీవించడానికి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మిగిలిన కుటుంబాలు ఎంతో వేదనతో ఉన్నారయ్యా. భర్తను పోగొట్టుకుని భార్యలు ఎంతో వేదనతో, దుఃఖంతో ఉన్నారయ్యా. సేవకులు కుటుంబాల్లో అనేక మంది దుఃఖంతో ఉన్నారయ్యా. వారిని ఓదార్చమని ప్రార్థిస్తున్నాం. ఓదార్చేవాడవు నీవు, కన్నీటిని తుడిచేవాడవు నీవు, అద్భుతాలు జరిగించే దేవుడవు నీవు నాయన. అయ్యా, ఎవరి క్రియలు వారి వెంట వచ్చినన్నావు, ఇదిగో గురి యుద్ధకే పరిగెడుతున్నాను, బహుమానం అక్కడున్నదన్నాడు. నేను పరదేశులము యాత్రికులం అని వందనం చేసి లోక యాత్రను ముగించినారయ్యా. మేము కూడా అలాగే వందనం చేసి నీకు ప్రభా పరదేశులమని యాత్రికులమని అనుకొని ప్రభా భయముతో నాయన ప్రార్థనలో మేము గడపటకు మమ్మల్ని బలపరచమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కనికరించండి అయ్యా. ఏ వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా, కానీ మీరు మహిమ పొందుకోండి. ఆ వేదనని తొలగించండి, వారి కష్టాల నుంచి విడుదల కలుగుచేయండి, వారి రోగాల నుంచి స్వస్థపరచునాయన. అయ్యా మీకు వందనాలయ్యా. వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం, వారితో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం నాయన. అంధకార శక్తులన్నింటినీ యేసు నామంలో బంధిస్తున్నామయ్యా. వివాహం కాని వారికి వివాహం జరిగించండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి అయ్యా, బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి అయ్యా. కుటుంబంలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక అనేక మంది వేదనతో ఉన్నారయ్యా, వారిని దర్శించమని ప్రార్థిస్తున్నామయ్యా. నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా, మీరే మా ఆశ్రయము నాయన, మా కోటవు నీవే, మా కొండవు నీవు నాయన, నా ఆశ్రయ దుర్గము నీవే నాయన. అయ్యా బిడ్డల్ని కనికరించమని, కృప చూపమని, నడిపించమని, ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.